సరే అయితే, నేను చంపుకున్నాను కదా, ఆ మనసుని బ్రతికించుకునే అవకాశం నాకివ్వు. ఇదేం బొమ్మలాట కాదు, అలిగినప్పుడు తోసిపారేసి వెళ్ళి అలక తగ్గగానే మళ్ళీ మొదలు పెట్టడానికి. ఇది జీవితం, పగిలిన మనసును అతికించడానికి కుదరదు. మనసుకి నా మీద ప్రేమ ఉంది? లేదు. ఉంది కావాలంటే బలవంతంగా నువ్వు ఆపుకుంటున్నా, కన్నీటి చుక్కలు నడుగు, నిజం చెప్తాయి. ఒప్పుకో విక్రమ్. ఒప్పుకుంటున్నాను. నేను దివ్యని ప్రేమిస్తున్నాను, దివ్యని మనసు నిండా నింపుకున్నాను, దివ్యని ఇప్పటికి ఇప్పటికీ ఆరాధిస్తున్నాను. ఈ దివ్యని కాదు, అస్సలు కాదు. ఒకప్పటి దివ్యని, ఒకప్పుడు నన్ను ఇష్టపడ్డ దివ్యని, ఒకప్పుడు నన్ను నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన దివ్యని, జీవితాన్ని పంచుకుంటానంటూ కలిసి నాతో పాటు ఏడడుగులు నడిచిన దివ్యని, అంతేగాని విడిపోతానంటూ నా మొహాన విడాకుల నోటీస్ విసిరేసిన దివ్యని కాదు. ఆ దివ్య, ఈ దివ్య, ఇద్దరు ఒకటే విక్రమ్. పున్నమి చంద్రుడు, అమావాస్య చంద్రుడు ఒకటే ఎలా అవుతారు? నువ్వు చంద్రుణ్ణి చూడు, చంద్రుడికి పట్టిన గ్రహణాన్ని కాదు. చంద్రుడు ఎప్పటికీ మారడు. గ్రహణం విడిపోతే తనేంటో మళ్లీ అందరికీ తెలుస్తుంది. బంధం అనేది నమ్మకాల మీద నిలబడుతుంది, ఆశల మీద కాదు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నప్పుడు బంధం చేజారిపోయినట్లే. చేజార్చుకుందామన్నా అందుకు నేను సిద్ధంగా లేను. బంధాల మధ్య పెరిగిన దాన్ని, బంధం విలువ తెలిసిన దాన్ని. తెలిస్తే నోటీస్ దాకా ఎందుకు వెళ్తావు? నన్ను నేను నిరూపించుకునే అవకాశం వచ్చేంత వరకు నీ ముందు తల వంచుకుని ఉంటాను విక్రమ్. కానీ చెయ్యి వదిలిపెట్టను. I love you, Vikram.